విద్యాశాఖలో మార్పులు ముఖ్యంగా ప్రమాణాలను పెంచే విధంగా సంస్థాగత మరి అట్లాగే విద్యా బోధన పరంగా మరి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా మరి పొందుపరుస్తూ మరి కొన్ని నిర్ణయాలు మరి తీసుకోవడం జరిగింది. త్వరలోనే వీటి మీద స్పష్టత ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అట్లాగే ఈ యొక్క జగనన్న గోరు ముద్దల గురించి కూడా మరి వారు పూర్తిగా మరి వాటిని ప్రతి చోట ఎక్కడ కూడా ఎక్కడ తిన్నా కూడా ఒకే రుచి రావాలి, ఒకే నాణ్యత ఉండాలి. మరి యొక్క వంట సామాగ్రి వంట దినుసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నీ ఒకే చోట నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి. మరి పారిశుభ్రత మెయింటైన్ చేయాలి. మరి అట్లాగే రాబోయే రోజుల్లో ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మరి ఈ యొక్క కిచెన్ షెడ్స్ కూడా మరి యాడ్ చేయాలని చెప్పి కూడా వారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ఫేజ్ 2 ఫేజ్ 3లో తీసుకోవడం జరుగుతుంది. రుచి, శుభ్రత మరి అట్లాగే పౌష్టిక విలువలు ఈ మూడు ప్రధాన అంశాలుగా ఈ యొక్క మరి జగనన్న గోరు ముద్దల్ని నిర్వహించాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అట్లాగే ప్రధానంగా ఈ COVID-19 మహమ్మారి మరి ప్రబలుతున్న నేపథ్యంలో మరి మరి పాఠశాలలు మరి ప్రారంభించని పరిస్థితి ఉంది. మరి బహుశా ఇంకొక నెల కూడా పొడిగించే అవకాశం ఉంది. మరి ఆగస్టులో మరి స్కూళ్ళు ఓపెన్ చేసే పరిస్థితి కనపడటం లేదు. మరి సెప్టెంబర్ 5కు మరి రెడీ అయ్యే విధంగా సెప్టెంబర్ 5న మరి గురుపూజోత్సవం రోజున మరి తిరిగి పాఠశాలలో ఇప్పటికీ టెంటేటివ్గా మరి ప్రారంభించాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఈ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, జగనన్న విద్యా కానుక కానివ్వండి, అవన్నింటినీ సిద్ధం చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు ప్రతి విద్యార్థి కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేయాలని, దానికి సంబంధించి డ్రై రేషన్ కూడా ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మూడు దఫాలుగా అంటే మొదటి దఫ మార్చి 19 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒక మొదటి విడత డ్రై రేషన్ ప్రతి ఒక్క విద్యార్థికి 38,40,000 మంది విద్యార్థులకు డ్రై రేషన్ ఇవ్వడం జరిగింది. రెండవ దఫ మరి ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు కూడా అంటే స్కూల్ రీఓపెనింగ్ వరకు అంటే సమ్మర్ వెకేషన్ ఏప్రిల్ 23 మనకు లాస్ట్ వర్కింగ్ డే, అప్పటి నుంచి అప్పటి వరకు ఇచ్చే మొదటి ఫేజ్ 1. ఫేజ్ 2 ఏప్రిల్ 23 నుంచి మరి జూన్ 11 వరకు కూడా 40 రోజులు మరి రెండో విడత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మూడో విడత కూడా మరి జూలై వరకు పొడిగించడం జరిగింది. ఈ జూలై తర్వాత కూడా స్కూల్ రీఓపెన్ అయ్యేంత వరకు కూడా డ్రై రేషన్ను మరి ప్రతిరోజు మరి సంబంధించి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి స్కూల్ రీఓపెనింగ్ అయ్యేంత వరకు ప్రతి విద్యార్థికి కూడా మధ్యాహ్న భోజన పథకం కింద డ్రై రేషన్ను అందించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ సుమారుగా ఒక 3 గంటల పాటు సుదీర్ఘంగా మైక్రో మేనేజ్మెంట్ లెవెల్లో మరి ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని మరి తట్టి ఈ యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం మీద ముఖ్యంగా ఈ స్కూళ్ళు తెచ్చిన లోపల దానికి సంబంధించినటువంటి ఒక మొబైల్ యాప్ను ఒకటి తయారు చేయాలని, అట్లాగే దానికి అనుసంధానంగా ఈరోజు శానిటేషన్ కూడా ఒక ఈ డైరెక్టరేట్కు మరి అటాచ్ చేసిన నేపథ్యంలో ఈ శానిటేషన్ కూడా ఎట్లాగా ఈ యొక్క టాయిలెట్స్ను మరి మెయింటైన్ చేయాలి రాబోయే రోజుల్లో, దీనికి సపరేట్గా దీనికి బడ్జెట్గా ఎంత కావాలి అనే విషయాన్ని కూడా వారు మరి పూర్తిగా మరి దాని మీద దృష్టి పెట్టి దాన్ని డిస్కస్ చేసి దానికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ని మాత్రం రాబోయే రోజుల్లో చాలా మరి పకడ్బందీగా మరి దానికి కావాల్సినటువంటి మరి స్టాఫ్ యొక్క మరి యొక్క శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మరి ఏ విధంగా వారిని మరి అపాయింట్ చేసుకోవాలనే దాని మీద కూడా వారు స్పష్టత ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి మరి స్కూల్లో కూడా ఈ యొక్క జగనన్న గోరు ముద్ద గురించి కూడా విస్తృతంగా మరి ఈ యొక్క మెనూ కానివ్వండి, మరి అక్కడ తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి, వాటి మీద పూర్తిగా మరి మరి స్పష్టత ఇవ్వడం జరిగింది. వాటి మీద ఒక అవేర్నెస్ మరి క్యాంప్ కూడా నిర్వహించాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. పోస్టర్స్ అవన్నీ మరి ఇప్పటి నుంచి జగనన్న గోరు ముద్ద మన పిల్లలు మన భవిష్యత్తు, ఇది మా ట్యాగ్ లైన్. జగనన్న గోరు ముద్ద మన పిల్లలు మన భవిష్యత్తు అని చెప్పి ఇది కూడా ముఖ్యమంత్రి గారు
దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఈ కిచెన్ కూడా మరి చాలా పరిశుభ్రంగా మరి సాధ్యమైనంత వరకు మంచి యుటెన్సిల్ తోటి మరి మెకానైజేషన్ మరి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మెకానైజేషన్ చేసే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.